మండపెట్టు నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కేదర్లంక గ్రామం ఇటుక బట్టీలలో పనిచేయనున్న వలస కూలీలకు కరోనా వైరస్ ముందస్తు పరీక్షలు నిర్వహించారు. కేదర్లంక గ్రామంలో గల ఇటుక బట్టీలలో పనిచేయటకు వెస్ట్ బెంగాల్, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అధిక సంఖ్యలో వలస కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ వలన ఇటుక బట్టీలు గత 2 నెలలుగా మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు రవాణా సదుపాయం లేక వాళ్ల స్వస్థలాలకు వెళ్లలేకపోయారు. కపిలేశ్వరం మండలం రెవెన్యూ వారు గుర్తించిన 62 మంది వలస కార్మికులకు ఈ రోజు సోమవారం వానపల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎంవీఎస్ శర్మ నేతృత్వంలో కరోనా ముందస్తు లక్షణాల పరీక్షలు కేదర్లంక గ్రామం సబ్ కలెక్టర్ లో సబ్ సెంటర్ లో నిర్వహించారు. వానపల్లి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఈ రోజు యాక్చువల్గా ఇక్కడ కొత్తపేట మండలంలో ఉన్నటువంటి వైద్యాధికారిగా మాకు కపిలేశ్వరం మండలం కేదర్లంకలో ఉన్నటువంటి ఇటు బట్టీల దగ్గర పనిచేసేటువంటి వలస కార్మికులందరినీ కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ గారి యొక్క వారి యొక్క లెటర్ ప్రకారం మేము వారందరినీ పరీక్ష చేసి వారికి ఏదైనా అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి వారికి ఏదైనా కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా జ్వరంతో కానీ దగ్గుతో కానీ లేదంటే బుద్ధి నొప్పితో కానీ లేదా ఇతరితర బాధలతో ఏమైనా బుద్ధపడుతున్నారా, అటువంటి వాళ్ళని పరీక్షించి వాళ్ళందరినీ కూడా ఏ విధమైనటువంటి లక్షణాలు లేని కోవిడ్ లక్షణాలు లేని వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి మరి తిరిగి మళ్ళా వారందరినీ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళే విధంగా అంటే వెస్ట్ బెంగాల్కి వెళ్ళేవాడు కొంతమంది, అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం విజయనగరం వైపు వెళ్ళేవాడు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు సుమారు ఒక 62 మందిని పరీక్ష చేసి వారందరికీ ఎవరెవరికి ఆరోగ్యం ఉన్నదో అందరినీ మేము సర్టిఫై చేసి ఆ వివరాలన్నీ కూడా మరి కపిలేశ్వర మండలం తహసీల్దార్ గారి వారికి ఈ వివరాలు పంపిస్తున్నాం.